నేను చాలా గమనించాను. వారు కుటుంబంగా కూడినప్పుడు, వారు వారుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు ఉన్నప్పుడు భోజనం చేస్తే ఎంతో గర్వంగా చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. చేయి పెట్టి ప్రార్థన చేసి ఆమేన్ అని తింటారు. అదే ఈ వ్యక్తి ఏ హోటల్లోనో బయట ఉంటే అసలు దాని మీద చెయ్యటానికి, కళ్ళు మూసుకుని ఏదైనా చెప్పటానికి ఎంత నామోషి ఫీల్ అవుతారో. ఎక్కడున్నట్టు, ఎక్కడున్నాడు, బయట ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా నీకు కృతజ్ఞత జీవితం ఉండింటే, నీ చేతికి వచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించేటప్పుడు ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు. దేవునికి కృతజ్ఞత చెల్లించి దాన్ని భుజించడానికి సిగ్గుపడకూడదు. చాలామంది అంటారు షో ఆఫ్, షో ఆఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. నీవు సమాజంలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పి తింటుంటే తప్పుగా అర్థం చేసుకునేవారు ఉంటారు. ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపరురాలని అర్థం చేసుకునే వారు ఇద్దరూ ఉంటారు. ఎవరు ఎవరి దీనివలన నీకు నాకు లాభం ఏంటో తెలుసా? లాభమేమీ లేదు. నీవు నేను దేవుని బిడ్డగా అనేకులకి దేవుని భయాన్ని పరిచయం చేసిన వారు మాత్రం. అంటే ఈ కృతజ్ఞత స్తుతి, ఈ కృతజ్ఞత చెల్లించే భావం అది పరిమితి చెందిన పద్ధతి కాదు. కృతజ్ఞత చెల్లించే ఈ భావాలు, కృతజ్ఞత చెల్లించే ఈ ఆత్మీయ ప్రయాణం అది కొంతసేపు వరకు లేక కొంతమంది వరకు కాదు. నువ్వు ఎక్కడున్నా, అందుకనే నువ్వెక్కడున్నా అందుకని ఆ మాట రాశాడు. ఎక్కడ? యథార్థవంతుల సభలో, సమాజంలో ఏం చేస్తాను? నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. చాలామంది దేవుని బిడ్డలు ఉన్నప్పుడే దేవుని బిడ్డలాగా